नेतृत्व में तेलंगाणा राष्ट्र में उन्नटुवंटि पेद प्रजलकु ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది తలెత్తినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక ఆర్థికపరమైనటువంటి సహాయం అందించేటువంటి కార్యక్రమం సిఎంఆర్ ఎల్ఓసి అదే విధంగా ఆరోగ్య శ్రీ ఈ యొక్క ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు మా గౌరవ కార్పొరేటర్లు మా సర్పంచ్లు ఎంపీటీసీలు డిప్యూటీసీలు అందరికీ కూడా అందుబాటులో ఉండి వారి సమస్యను తెలుసుకొని ప్రత్యేకంగా మాకు తెలిసినటువంటి సందర్భంలో ఆ యొక్క సమస్య ఆరోగ్యపరమైనటువంటి సమస్యను నిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఈ యొక్క చికిత్స చేసుకోవాలని వారికి సలహా ఇవ్వడంతో పాటు ఆ యొక్క చికిత్స కోసం అయ్యేటువంటి ఖర్చులు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి సీఎం సహాయ నిధి కింద ఎల్ఓసి పేరిట ఇప్పటికీ రామగుండం నియోజకవర్గంలో సుమారు ఒక 3 కోట్ల రూపాయల వరకు మనం ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా లెటర్ ఆఫ్ క్రెడిట్ పేరిట ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు వాటిని ఎస్టిమేషన్ తీసుకొని మాకు సమర్పించినప్పుడు మేము ప్రత్యేకంగా సీఎం కార్యాలయం నుండి సీఎం సహాయ నిధి కింద వారికి సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమం ఈరోజు ఎల్ఓసి 4 ఎల్ఓసీలను 950,000 రూపాయలకు సంబంధించినటువంటి ఎల్ఓసీలను ఈరోజు అందజేయడం జరిగింది. ప్రత్యేకంగా పైన్ల శ్రీకాంత్, విఠల్ నగర్కు సంబంధించి రాకం శ్రీలత దామోదరు వాళ్ళు ఆ యొక్క సమస్యను చెప్పినటువంటి సందర్భంలో వారి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వారి కోసం 400,000 రూపాయల ఎల్ఓసీ చెక్కును ఇలా అందించడం జరిగింది. అదేవిధంగా నస్పురి సాయి కుమార్, కేసీఆర్ కాలనీ ఎగునూరి రాజు సుమలత డివిజన్ కార్పొరేటర్లో ఉన్నప్పుడు వారి సమస్య తెలుసుకొని వారికి సంబంధించినటువంటి ఇబ్బందిని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందిని హాస్పిటల్లో చికిత్స చేసుకోవాలని ఆలోచన చేసి వాళ్ళకందరికీ కూడా సలహా ఇచ్చినటువంటి సందర్భంలో వారి ఎస్టిమేషన్ తీసుకొచ్చినప్పుడు వారికి ఈ యొక్క నస్పురి సాయి కుమార్ కూడా 3 లక్షల రూపాయల ఎల్ఓసీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరివెడ్డ వెంకట లక్ష్మి, పెద్దపేటకు సంబంధించినటువంటి ఈ యొక్క వెంకట రాజిరెడ్డి వాళ్ళ స్థితిమని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నది, వాళ్ళకి ప్రత్యేకంగా లాప్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు ప్రత్యేకంగా మన గౌరవ ఎంపీటీసీ గారు అక్కడ శరణ్య మా స్థితిమని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నది, వాళ్ళకి ప్రత్యేకంగా లాప్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు ప్రత్యేకంగా మన గౌరవ ఎంపీటీసీ గారు అక్కడ శరణ్య మన మధుకర్ రెడ్డి గారు ఆ యొక్క రాజిరెడ్డిని ప్రత్యేకంగా ట్రీట్మెంట్ కోసం అదంతా చేసి ఈ యొక్క ఎస్టిమేషన్ కాపీ తెచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా 1 లక్ష రూపాయలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలకలపల్లి గేట్కి సంబంధించినటువంటి గులాం రబ్బాని మీకు కూడా ఈ యొక్క ఆరోగ్యపరమైన సమస్య తలెత్తినప్పుడు వాటికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మూలసాగు కానీ అదేవిధంగా మనకు ఉన్నటువంటి మైనార్టీ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యులైనటువంటి నాయకులు అందరూ కూడా చెప్పినటువంటి సందర్భంలో ఈ యొక్క ఎల్ఓసి చెక్కులను ప్రత్యేకంగా ఈ యొక్క 950,000 ఎల్ఓసి చెక్కులను ఇలా అందజేయడం జరిగింది. వారందరూ కూడా ఆయురారోగ్యాలతో మంచిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పేదలందరికీ కూడా అపన్న హస్తం అందించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.